वेलकम टू एलएनटीवी तेलुगु न्यूज कामारेड्डी जिल्ला केंद्रंलोनी प्रजल अवसरालु तीर्चे सूपर स्प्रेडर्स को वैक्सीनेशन कार्यक्रमानी ई रोजु रेपु कोनसागिस्तामनी जिल्ला कलेक्टर डाक्टर शरद तेलिपारु। शुक्रवारं नाडु कामारेड्डी पट्टणंलोनी सीनियर सिटिजन भवनंलो एर्पाटु चेसिन वैक्सीनेशन केंद्रंलो जर्नलिस्टुलु रेशन षाप डीलर्लु एलपीजी पेट्रोल बंक डीलर्लु విత్తనాలు క్రిమిసంహారక మందుల డీలర్లు సిబ్బంది వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రజలతో ఎప్పటికప్పుడు సంబంధాలు కలిగి ప్రజల అవసరాలను తీర్చగలిగే సూపర్ స్ప్రెడర్స్ కార్యక్రమాన్ని జిల్లాలో ఈ రోజు రేపు నిర్వహించడం జరుగుతుందని మొత్తం 3450 మందికి 29 వ్యాక్సినేషన్ కేంద్రాల ద్వారా వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు। అనంతరం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు। ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీను, జిల్లా గ్రంథాలయ చైర్మన్ పున్న రాజేశ్వర్, మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవి, వైస్ చైర్పర్సన్ ఇందుప్రియ, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ చంద్రశేఖర్, ఉన్నత అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు। ఇటు జర్నలిస్ట్ మిత్రులు గాని అదే విధంగా మనకి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా అండ్ ఫోటోగ్రాఫర్స్ ముగ్గురు జర్నలిస్ట్ కింద మన సూపర్ స్ప్రెడర్స్ కింద వాళ్ళు ఎలాగో బయటికి వస్తారు వాళ్ళని గుర్తించడం జరిగింది జిల్లాలో। అదేవిధంగా వ్యవసాయ శాఖకు సంబంధించింది ఎరువుల డీలర్లు కానీ పురుగు మందుల డీలర్లు కానీ అదేవిధంగా విత్తనాల డీలర్లు కానీ అండ్ వారి సహాయకులు కానీ వారిని కూడా గుర్తించడం జరిగింది। అదే కాకుండా మన సివిల్ సప్లైస్ పవర్ సరఫరా చూస్తే పెట్రోల్ బంక్ సంబంధించిన పెట్రోల్ ఏజెన్సీస్ కానీ వారి సహాయకులు కానీ వారి బాయ్స్ కానీ వారిని గుర్తించడం జరిగింది। గ్యాస్ సిలిండర్స్ డెలివరీ బాయ్స్ గ్యాస్ ఏజెన్సీస్ గుర్తించడం జరిగింది। ఎఫ్ఈ షాప్ డీలర్స్ వారి సహాయకులు కూడా గుర్తించడం జరిగింది। సో ఈ విధంగా మనకు సూపర్ స్ప్రెడర్స్ ఏవైతే ఉన్నారో వీరు ఖచ్చితంగా మన కోసం బయటకు వస్తారు కాబట్టి వీరిని సుమారు జిల్లాలో 3700 మందిని మనం గుర్తించడం జరిగింది। 29 కేంద్రాల్లో వారికి అనుసంధానం చేయటం జరిగింది। సో ఈరోజు అనుసంధానం చేసుకుంటూ ఈరోజు రేపు వాటిలో అందరినీ పూర్తి చేయటం జరుగుతుంది। సో వారికి ముందే సమాచారం ఇచ్చాం ఏ సెంటరు ఏ ఏరియా ఎవరు ఏ సెంటర్కి రావాలనేది కూడా అనుసంధానం మ్యాచింగ్ బ్యాచింగ్ చేయటం జరిగింది। సో చాలా సంతోషంగా వాళ్ళు ఇప్పుడు ఇంటరాక్షన్ అవుతుంటే చాలా సంతోషంగా ఉన్నారు అండ్ నెవర్ ఎక్స్పెక్టెడ్ అంటే ఒక స్పెషల్గా మాకు ట్రీట్మెంట్ ఇస్తూ ఇప్పుడే వ్యవసాయ శాఖ డీలర్లు వాళ్ళు చెప్తున్నారు సరే ఇంక కొన్ని రోజులు అయితే మేము అసలు ఇంకా షాప్ తెరవాలా లేదా అని భయపడే పరిస్థితిలో ఉన్నారు కానీ ఇప్పుడు వ్యాక్సినేషన్ తీసుకొని మేము హ్యాపీగా మేము మాకు రాదు మా ఫ్యామిలీకి రాదు అని ఒక ధైర్యం అదే కాకుండా మేము మా ద్వారా ఇంకొకరికి రాదు అనే ధైర్యం వారికి ఒక మంచి ధైర్యంగా ఇది భావిస్తూ ఉన్నారు వాళ్ళు కాబట్టి ఈ కార్యక్రమం మీద చాలా సంతోషంగా అందరూ ఉన్నారు అండ్ దీన్ని విజయవంతం చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నాం మా వైద్య ఆరోగ్య శాఖ కానీ ఇతర శాఖలు కానీ వారందరికీ ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చాం సో అన్ని అరేంజ్మెంట్ చేయడం జరిగింది। ఈరోజు మీరు ఇక్కడ మన కామారెడ్డి పట్టణంలో చూస్తున్నారు రెండు సెంటర్లు ఇక్కడ ఈ ఫస్ట్ సెంటర్ విజిట్ చేయడం జరిగింది సో చాలా చక్కగా జరుగుతుంది।